ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీ ఇచ్చి మోసం చేశాడు మొదటి హామీ ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇచ్చాడా లేదు ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేశాడా నలభై ఐదు సంవత్సరాల నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఆ పెన్షన్ ఇచ్చాడా అని మహిళలందరినీ అడుగుతున్నా మీ లోకేష్ దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాడు మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారెంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు దాంట్లో మహిళల కోసం మహాశక్తి పేరుతో నాలుగు సంక్షేమ కార్యక్రమాలు చెప్తాం జరిగింది మొదటిది నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసుకు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మూడోది దీపం పథకం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు అది ఏకంగా పదమూడు వందల రూపాయలు అయింది తెలిగింటి ఆడపర్చులకి భారంగా మారింది అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచితే తెలుగింటి ఆడబర్చులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసుకునే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు